కాకతీయుల ఘనమైన చరిత్రకు ఏళ్లుగా నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఆలయం అది. కాకతీయుల రాజధాని హనుమకొండలో నిర్మించిన 1000 స్తంభాల ఆలయం ఒకటో రుద్రుడి కాలంలో క్రీస్తు శకం 1163లో నిర్మించినట్లు చెబుతున్న 1000 స్తంభాల ఆలయంలో కొన్నేళ్లుగా ఒక్కో స్తంభం ధ్వంసం అవుతూ పడిపోయాయి. అలా 100కు పైగా స్తంభాలు తగ్గిపోయాయి. చరిత్రకారులు, పురాతత్వవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో 1000 స్తంభాల గుడిని పునర్నిర్మించేందుకు కేంద్ర పురావస్తు శాఖ 2005లో మహాసంకల్పం చేసింది. సుమారు 18 ఏళ్లుగా కొనసాగిన ఆ ప్రయత్నాలు, పనులన్నీ విజయవంతంగా పూర్తయి చారిత్రక ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. పునరుద్ధరించిన 1000 స్తంభాల ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి పర్వదినం సందర్భంగా పర్యాటకులకు, భక్తులకు అంకితం చేశారు. ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి 1000 స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు మహాశివుడికి ఈరోజు అంకితం చేశాం. అది దేశ చరిత్రలో మనకందరు తెలుసు, కాకతీయుల యొక్క పాలన ఒక స్వర్ణయుగం లాంటిది. ఒక మంటపం కట్టడానికే మనకు 19 సంవత్సరాలు పడితే, ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు, అనేక రకాల చెరువులు, అనేక రకాల ప్రాచీనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టడాలు ఎట్లా కట్టారో, ఈరోజంతా కేణిలు వచ్చాయి, చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు. ఆ రోజు చదువుకున్న ఇంజనీర్లు లేరు, క్రేన్లు లేవు. మరి పెద్ద పెద్ద స్టోన్స్ ఏ రకంగా తీసుకొచ్చారు, ఏ రకంగా కట్టారో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఈ కట్టడాల యొక్క ప్రాధాన్యత మనకు గుర్తవుతుంది. దాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలో మన మనసులో వస్తుంది. కాబట్టి ఏదో కట్టడము, పురాతన కట్టడము అని నిర్లక్ష్యం చేసి వచ్చిన వాళ్ళ దాని మీద గీకి ఆయన పేరు రాసుకొని రాయితోడి గీకి, పెనుతోడి గీకి, ఈరోజు దేశంలో అనేక రకాల ప్రాచీన కట్టడాలను మనకు మనమే విధ్వంసం చేస్తా ఉన్నాం. దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనమందరూ ఉన్నది. కాకతీయుల ఘనమైన చరిత్రకు ఏళ్లుగా నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఆలయం అది. కాకతీయుల రాజధాని హనుమకొండలో నిర్మించిన 1000 స్తంభాల ఆలయం ఒకటో రుద్రుడి కాలంలో క్రీస్తు శకం 1163లో నిర్మించినట్లు చెబుతున్న 1000 స్తంభాల ఆలయంలో కొన్నేళ్లుగా ఒక్కో స్తంభం ధ్వంసమవుతూ పడిపోయాయి. అలా 100కు పైగా స్తంభాలు తగ్గిపోయాయి. చరిత్రకారులు, పురాతత్వవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో 1000 స్తంభాల గుడిని పునర్నిర్మించేందుకు కేంద్ర పురావస్తు శాఖ 2005లో మహాసంకల్పం చేసింది. సుమారు 18 ఏళ్లుగా కొనసాగిన ఆ ప్రయత్నాలు, పనులన్నీ విజయవంతంగా పూర్తయి చారిత్రక ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. పునరుద్ధరించిన 1000 స్తంభాల ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి పర్వదినం సందర్భంగా పర్యాటకులకు, భక్తులకు అంకితం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఆలయం హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల ఆలయం, నాడు ఓర్గల్ను పరిపాలించినటువంటి కాకతీయుల కాలంలో నిర్మితమైనట్టుగా చెప్తున్నటువంటి ఈ 1000 స్తంభాల ఆలయం, వరంగల్ రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి కాకతీయుల కాలంలో నిర్మించబడిందని చెప్తారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు చూసినట్లయితే 1163లో కాకతీయ పాలకులైనటువంటి రుద్రదేవుడు ఈ ఆ కాలంలో ఈ నిర్మాణం జరిగిందని చెప్తా ఉంటారు. దీన్ని అప్పట్లోనే 72 ఏళ్ళు పట్టింది నిర్మాణానికి అని, అప్పటి ఆర్కిటెక్చర్ కూడా అద్భుతమైనటువంటి కళా నైపుణ్యంతో కూడినటువంటి, అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ నైపుణ్యం కలిగినటువంటి వారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిస్తారు. మొత్తానికి ఆ కాలంలోనే 72 ఏళ్ళు పట్టిందంటూ చారిత్రకమైనటువంటి ఆధారాలు అయితే చెప్తా ఉన్నాయి. 1324-25లో తుగ్లక్ సైన్యం చేసినటువంటి దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసమైంది. దీంతో పాటు ఈ మందిరంలో ఉన్నటువంటి సూర్యదేవ, వాసుదేవ విగ్రహాలను తుగ్లక్ సైన్యం తీసుకెళ్లిందని కూడా చెప్తా ఉంటారు. మధ్యయుగ కాలం నాటి ఈ గుడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా
ప్రత్యేకతను సాధుకుంది అనేటువంటి అంశాన్ని కూడా చెబుతున్నారు. తర్వాత 132 స్తంభాలు ఉన్న కళ్యాణ మండపం ప్రమాదకరమైనటువంటి స్థితిలో వేయించిగా చెప్పేటువంటి ఈ ఆలయంలో దాడుల తర్వాత 132 స్తంభాలుగా ఉండి ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితిలో 2006 సంవత్సరంలో దీన్ని నీలమట్టం చేశారు. దీన్ని పునర్నిర్మాణం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఆలయాన్ని పునర్నిర్మించాలనేటువంటి అనేక రకాలైనటువంటి వాదనలు వినిపించినప్పటికీ దాని పునర్నిర్మాణానికి సరి అయినటువంటి ఇంజనీరింగ్ విధానం, దానికి సంబంధించినటువంటి నిష్ణాతులు ముందుకు రాకపోవడంతో చాలా ఆలస్యమైన చెప్పుకోవచ్చు. ఈ 1000 స్తంభాల గురించి 40 ఏళ్ల క్రితం పూర్తిగా శిథిలమైపోయింది పూర్తి స్థాయిలో. తర్వాత 2006లో దీని పునరుద్ధరణ కోసం ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ కూడా అది నత్తనడకన సాగుతూ వచ్చింది. 1000 స్తంభాల మండపం పునరుద్ధరణ ఒక ఛాలెంజ్ గా మారింది. దాని పునరుద్ధరణకు సంబంధించి సరైనటువంటి నిష్ణాతులు అనేక రకాలైనటువంటి రీతిలో దానిపైన రీసెర్చ్ చేసినప్పటికీ కూడా అది కార్యరూపం దాచలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలకు, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో 2021 సెప్టెంబర్ తర్వాత దీని పనులకు పునర్నిర్మాణ పనులైతే వేగవంతమయ్యాయి. అప్పటి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలయ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్నటువంటి కళాకారులను, సపదులను తీసుకువచ్చి ఆలయ ఈ 1000 స్తంభాల కళ్యాణ మండపాన్ని పునర్నిర్మాణం కోసం కృషి చేయడం జరిగింది. ఇటువంటి క్రమంలో గత ఎన్నో సంవత్సరాల కలగా మారినటువంటి 1000 స్తంభాల కళ్యాణ మండపం ఈరోజు మళ్ళీ పునఃప్రారంభమైంది. భక్తులకు చూపరులందరికీ, 1000 స్తంభాల ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కరుణ విందు చేసేందుకు 1000 స్తంభాల కళ్యాణ మండపం ఈరోజు జాతికి అంకితం చేశారు. పునర్నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తయిన తర్వాత ఈరోజు జాతికి అంకితం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. సతీష్, ఈరోజు కిషన్ రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు, అక్కడ భక్తులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం, కాకతీయుల పాలనా కాలానికి వారి యొక్క కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచేటువంటి కట్టడం, మన ఇక్కడ రామప్పలోని దేవాలయంతో పాటుగా ఇక్కడ 1000 స్తంభాలకు సంబంధించినటువంటి రుద్రేశ్వర ఆలయం అనేటువంటిది చారిత్రాత్మక వాళ్ళ కళా ఖండాలకు ఒక ప్రతిబింబంగా కనిపించేటువంటి ఆలయం. దీన్ని అనేక దేశాల నుంచి కూడా 1000 స్తంభాల ఆలయాన్ని చూసేందుకు ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా పర్యాటకుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 1000 స్తంభాల కళ్యాణ మండపానికి విశేషమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి నేపథ్యంలో అది శిథిలమైనా కూడా పూర్తి స్థాయిలో దాన్ని పునర్నిర్మించేందుకోసం చేసినటువంటి ప్రణాళికలన్నీ కూడా నీరుగారిపోయినటువంటి నేపథ్యంలో 2021 తర్వాత దానికి సంబంధించినటువంటి తపతులను తీసుకొచ్చి దానికి కావలసినటువంటి ఇంజనీరింగ్ నైపుణ్యతను తీసుకొని అనేక మంది మేధావుల యొక్క సలహాలు సూచనలతో పునర్నిర్మాణానికి నిధులు కేటాయించి పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇవాళ 1000 మండపం, కళ్యాణ మండపం ప్రారంభం కావడం అనేటువంటి దానిపైన చాలా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు కిషన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తర్వాత, రుద్రేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు నిర్వహించిన తర్వాత ఇవాళ కళ్యాణ 1000 స్తంభాలతో కూడినటువంటి కళ్యాణ మండపాన్ని ప్రారంభించి దాన్ని ఖచ్చితంగా చేసినటువంటి ప్రత్యేకత ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఏదైనా మనకు కలియుగాన దేవుడు మనం ప్రసాదించాలంటే అది యజ్ఞం. పూర్వమైనటువంటి మహాశివరాత్రి, అలాగే 18 సంవత్సరాల తర్వాత నెరవేరినటువంటి వరంగల్ జిల్లా